తిరిగి వార్తలకు స్వాగతం. రాష్ట్రంలోని రేషన్ డీలర్లందరూ సమైక్యంగా ఉండి సమస్యల పరిష్కారానికి సహకరించాలని యునైటెడ్ చౌక ధరల దుకాణ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డివి లీలా మాధవరావు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా యునైటెడ్ చౌక ధరల దుకాణం డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న దేవిశెట్టి స్వాములు కళ్యాణ మండపంలో జరిగిన రేషన్ డీలర్ల సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలోని రేషన్ డీలర్లందరూ సమైక్యంగా ఉండి సమస్యల పరిష్కారానికి సహకరించారని, అవసరమైతే సమస్యల పరిష్కారానికి అందరం కలిసి పోరాడతామని యునైటెడ్ చౌక ధరల దుకాణ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డివి లాలా మాధవరావు పేర్కొన్నారు. నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న దేవిశెట్టి స్వాములు కళ్యాణ మండపంలో జరిగిన రేషన్ డీలర్ల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రేషన్ డీలర్లు ప్రస్తుతం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వహిస్తోందని విమర్శించారు. తమకు ప్రభుత్వం ఇస్తున్న కమిషన్ను పెంచారని లేదా ప్రతి నెలా జీతాన్ని చెల్లించారని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ సంఘం అధ్యక్షులు రమేష్, ఉపాధ్యక్షులు కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, జిల్లాలోని రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులోని కేరళ ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో కేరళ నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన వైద్యులు రోగులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. నెల్లూరులోని కేరళ ఆయుర్వేద వైద్యశాలలో కేరళ నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన డాక్టర్ రామన్ ఉన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రతి నెల రెండవ శనివారం, ఆదివారం ప్రత్యేక వైద్య సేవలు అందిస్తామని, రోగులు సద్వినియోగం చేసుకోవాలని హాస్పిటల్ చీఫ్ ఫిజీషియన్ శ్రీవత్సవ తెలియజేశారు. ఎన్నికలు లేకుండా చేసి సాగునీటి సంఘాల వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని నెల్లూరు రూరల్ మండల రైతులు ఆరోపించారు. మండల పరిధిలోని అమ్మాపురంలో జరిగిన సాగునీటి సంఘాల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న విపక్ష పార్టీలకు చెందిన రైతులు, ఎన్నికలు లేకుండా ప్రతినిధులను ఎన్నుకోవడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు రూరల్ మండలం అంబాపురం గ్రామంలో సాగునీటి సంఘాల సర్వసభ్య సమావేశం జరిగింది. పోలీసుల భద్రత మధ్య జరిగిన ఈ సమావేశానికి అంబాపురం సాగునీటి వినియోగదారుల సంఘం పరిధిలోని కుంకుమపూడి, చెముడుగుంట, భుజభుజ నెల్లూరు, కల్లూరుపల్లి తదితర గ్రామాలకు చెందిన ఆయకట్టు రైతులు హాజరయ్యారు. సమావేశానికి హాజరైనట్లుగా రైతుల నుంచి అధికారులు సంతకాలు తీసుకున్నారు. ఎన్నికల ద్వారా సాగునీటి సంఘాల నేతలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవాల్సింది పోయి, నామినేషన్ల పేరుతో తమ పార్టీ విధేయులకు పదవులు కట్టబెట్టాలన్న ప్రయత్నం టీడీపీ చేస్తోందని వైఎస్ఆర్సీపీకి చెందిన కొందరు రైతులు ఆరోపించారు. అయితే ఇవి ఎన్నికలు కాదని, కేవలం సాగునీటి సంఘానికి చెందిన సర్వసభ్య సమావేశమేనని అధికారులు వారికి నచ్చజెప్పారు. రైతుల మనోభావాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. నెల్లూరు నగరంలో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు అందిస్తున్నామని తెలిపారు మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి. కార్పొరేషన్ పరిధిలో కొత్తగా 29,300 మందికి దీని ద్వారా లబ్ధి చేకూరుతుందని చెప్పారు ఆయన. నగర కార్పొరేషన్ పరిధిలోని తెల్ల రేషన్ కార్డుదారులందరికీ దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు అందిస్తున్నామని తెలిపారు మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి. సబ్సిడీ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు ఆయన. ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకుని ఉన్నవారు వాటిని క్రమబద్ధీకరించుకుని పట్టాలు తీసుకోవాలని కోరారు. డిసెంబర్ 15లోగా మీసేవ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు ముంగమూరు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డితో పాటు సీనియర్ నేతల్లో చాట్ల నరసింహారావు, ధర్మవరపు సుబ్బారావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. వీళ్ళందరికి కూడా ఈ 29,000 మందికి కూడా దీపం పథకం కింద 1,100 రూపాయలకి గ్యాస్ కనెక్షన్ ఇచ్చేదానికి ఈరోజు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా నెల్లూరు నగర ప్రజల తరఫున మన ముఖ్యమంత్రి గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డిసెంబర్ 15వ తేదీ లోపల ఎవరైతే ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకొని ఉన్నారో వారందరూ కూడా మీ సేవా ద్వారా అప్లికేషన్ పెట్టుకుంటే 100 గజాల వరకు, అంటే 12.5 అంకణం వరకు వారికి ఉచితంగా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక మంచి సదవకాశం. నెల్లూరు సిటీ జనరల్ ఫ్రూట్ మర్చెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు చిన్న బజార్ పాత కూరగాయల మార్కెట్ దగ్గర నగరపాలక సంస్థ సంపూర్ణ పారిశుద్ధ్య అవగాహన సదస్సు జరిగింది. నగర కమిషనర్ పివివిఎస్ మూర్తి ముఖ్య అతిథిగా విచ్చేశారు. నెల్లూరు చిన్న బజార్ పాత కూరగాయల మార్కెట్ వద్ద నెల్లూరు ఫ్రూట్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంపూర్ణ పారిశుద్ధ్య అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో కమిషనర్ పివివిఎస్ మూర్తి, ఆరోగ్య శాఖ అధికారి, శానిటరీ పర్యవేక్షకులు, పండ్ల వ్యాపారులు పాల్గొన్నారు.
కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్యం మెరుగుపరచడానికి కృషి చేయాలని, ఎక్కువ జనం తిరిగే ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. వ్యాపారులు చెత్తను ఒకచోట వేస్తే తొలగించడానికి వీలవుతుందని, రోడ్ల మీద వేయవద్దని 43వ డివిజన్ కార్పొరేటర్ ఖలీల్ కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్రూట్ మర్చెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం, అల్లూరి మహేష్, రఫీ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. మనం చేసినటువంటి వ్యాపారము బాగా ఉండాలి, మనం పబ్లిక్ ఇచ్చేటువంటి సరుకు నాణ్యతగా ఉండాలి, మనం ఇచ్చేటువంటి చేసేటువంటి వృత్తి మనం గౌరవప్రదంగా చేయాలి అనుకుంటే మీ ట్రేడర్స్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీరు మాట్లాడుకుని ఆ కార్పొరేట్ యూజ్ చేసేటువంటి సంస్కృతిని పక్కన పెట్టాలి. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది నాటి పరిపిస్తుంది. మరి ఇంతమంది వచ్చేటువంటి ఏరియా అగ్లీగా ఉంటే అది మీకు మంచిది కాదు, వచ్చేటువంటి కస్టమర్స్కి మంచిది కాదు, అలాగే మరి సమాజానికి కూడా మంచిది కాదు. ఫ్రూట్స్ మార్కెట్ ఉంది కాబట్టి మొత్తం రోడ్ మీద చెత్త వేసుకుంటాం. అది లేకుండా ప్రతి ఒక్కటి అంగడి ముందర వాళ్ళ బుట్టలు వేసుకుంటే దాన్ని మన వెహికల్ కానీ మున్సిపాలిటీ తరఫున వెహికల్ వచ్చి దాన్ని ప్రతి ఒక్క రోజు కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ దీన్ని సహకరించి అందరూ ప్రతి ఒక్క బజార్లో ఉండే ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క వ్యాపారస్తులు, మెయిన్ ఫ్రూట్స్ వ్యాపారస్తులు వాళ్ళందరూ కలిసికట్టుగా దీన్ని అమలు చేస్తే ప్రతి ఒక్కరు మన చిన్న బజార్ని స్వచ్ఛంగా శుభ్రపరచుకోగలుగుతాం. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. చేజర్ల మండలం పాడేరు గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే బాలుడు సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. యాక్ న్యూస్ లో ప్రసారమైన కథనంతో స్పందించిన మెడికల్ అసోసియేషన్ బాలుడికి చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చింది. అందులో భాగంగానే ప్రతి నెలా ప్రవీణ్ కు మందులు అందజేస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం జనార్దన్ మెడికల్ ఏజెన్సీ అధినేత జనార్దన్ 3,000 రూపాయల విలువైన మందులను అందజేశారు. ప్రవీణ్ కు సహాయం చేసేందుకు మెడికల్ అసోసియేషన్ సభ్యులు తమ వంతు కృషి చేస్తున్నారని అసోసియేషన్ అధ్యక్షులు అయితే భాస్కర్ తెలిపారు. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు 1 సంవత్సరం క్రితం మన యాక్ట్ 24 వారు చూపించడం జరిగింది. దానికి స్పందించి మా మెడికల్ నెల్లూరు డిస్టిక్ హోల్సేల్ మెడికల్ అసోసియేషన్ వారు స్పందించి యాక్ట్ వారిని సంప్రదించి ఆ రోజు నుంచి దాదాపు 1 సంవత్సరం నుండి ప్రతి నెల ఈ బాబుకి మందులకు అయ్యే ఖర్చు, మా మందులు కావాల్సినవన్నీ మా అసోసియేషన్ తరఫున ప్రతి నెల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మెంబర్ చేత ఇప్పిస్తూ అందులో భాగంగా ఈరోజు సార్ జనార్దన్ మెడికల్ ఏజెన్సీ జనార్దన్ గారు బాబుకి ఈ నెలకు కావాల్సిన మందులన్నీ ఉచితంగా ఇవ్వడం జరిగింది. నెల్లూరు జిల్లా గూడూరు మండల న్యాయాధికార సంస్థ ఆధ్వర్యంలో పొదలకూరు R&B అతిథి గృహంలో ప్రత్యేక జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా అదనపు 7వ సివిల్ జడ్జి పి గుర్రప్ప ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పొదలకూరు పోలీస్ స్టేషన్ పరిధులని పరిష్కరించదగిన వివిధ కేసులను ఈ కార్యక్రమంలో పరిష్కరించారు. అదనపు జూనియర్ సివిల్ జడ్జి సాయిరాం, ఎస్ఐ గిరిబాబు అధికారులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు దర్గామెట్లోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ కార్యక్రమం జరిగింది. మహిళా పోలీస్ స్టేషన్ DSP కె శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కౌన్సిలింగ్ లో మొత్తం 31 జంటలు పాల్గొని వారి సమస్యలను అధికారులకు తెలియజేశారు. ఈ సందర్భంగా 8 జంటల మధ్య రాజీ మరియు ఒప్పందం ద్వారా పరిష్కారం చేసినట్లు DSP తెలిపారు. 3 ఫిర్యాదులను కేసుగా నమోదు చేస్తున్నట్లు చెప్పారు. కోర్టుల ద్వారా కేసులకు జాప్యం జరుగుతున్న కారణంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ గా ఇక్కడ భార్యాభర్తల సమస్యలకు రాజీ కుదిరేలా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా అనేక మంది బాధితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ గారు ఈ విషయం గురించి మంచి సపోర్ట్ తోటి మా అందరికి ఇచ్చినట్టు సూచనలు ఆదేశాల మేరకు ప్రతి వారం కూడా ఫ్యామిలీ కౌన్సిలింగ్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో చాలామంది ఉత్సాహంగా పాల్గొంటున్నారు. భార్యాభర్తలు కూడా కోర్టు ద్వారా అయ్యేటువంటి పరిష్కార జాప్యాన్ని కూడా త్వరగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ ద్వారా నివారించగలుగుతున్నాము. అలాగే చర్యలు తీసుకోవడంలో కూడా అతి త్వరగానే చేస్తున్నందుకు వాళ్ళు కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ మెంబర్స్ మరియు మేము కూడా ఉన్నటువంటి బాధితులు స్త్రీ మహిళా లోకానందరికి కూడా మా శక్తియుక్తుల మేరకు దీంట్లో పరిష్కారం జరిగేందుకు కృషి చేస్తున్నాము. కృష్ణపట్నం పోర్టు అంతర్జాతీయ తోళ్ల పరిశ్రమ ఏర్పాటుపై గూడూరులోని DRW కళాశాలలో శనివారం ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటైంది. కలెక్టర్ జానకి, గూడూరు సబ్ కలెక్టర్ గిరీష్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు తోళ్ల పరిశ్రమ వివరాలు తెలియజేస్తుండగా కోట, వాకాడు, చిల్లకూరు మండలాల ప్రజలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. స్పందించిన కలెక్టర్ జానకి వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరారు. అది కూడా
అయినప్పటికీ వారు నిరసనను ఆపకపోవడంతో ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ స్పందిస్తూ ప్రజా వ్యతిరేక పరిశ్రమల ఏర్పాటుకు తాను కూడా వ్యతిరేకమని చెప్పారు. ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని అధికారులు తీసుకెళ్తారని, అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు. తోళ్ల పరిశ్రమ ఏర్పాటు వల్ల చుట్టుపక్కల 25 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్న బీజేపీ నేతలు పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏర్పాటు చేయడానికి వీల్లేదంటూ నిరసన తెలియజేశారు. ఎంతసేపటికి వారు తమ నిరసనను ఆపకపోవడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. చివరకు చేసేదేమీ లేక అధికారులు ప్రజాభిప్రాయ సేకరణను మధ్యలోనే ఆపివేసి వెనుదిరిగారు. అంతకుముందు గూడూరు పట్టణంలో తోళ్ల పరిశ్రమకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించిన వారు డిఆర్డబ్ల్యూ కళాశాలలోని సమావేశ మందిరం వద్ద తమ నిరసనను తెలియజేశారు. సమావేశానికి విచ్చేసిన కలెక్టర్ వద్ద తోళ్ల పరిశ్రమను ఏర్పాటు చేయడానికి వీల్లేదంటూ తమ డిమాండ్ను తెలియజేశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని పాతకోట ప్రాంతంలో ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ గోపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పొదలకూరులోని అయ్యప్ప నగర్లో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిరకిటలాడింది. శ్రావణ మాస సందర్భంగా స్వామివారికి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. పొదలకూరులోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అలంకరించి గ్రామోత్సవాన్ని వైభవంగా చేపట్టారు. గజవాహనంపై కొలువుదీరి స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. లోక కళ్యాణార్థం ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం కైలాసనాథేశ్వర స్వామి ఆలయంలో మహానవావరణ హోమం జరిగింది. ఈ హోమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలో కైలాసనాథేశ్వర స్వామి ఆలయంలో మహానవావరణం హోమం జరిగింది. ఈ హోమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విజయదుర్గా పీఠాధిపతి ఆశీస్సులతో కోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ హోమం నిర్వహించారు. ఆలయ అర్చకులు కొత్తపల్లి రమేష్ కుమార్ శర్మ కుటుంబ సభ్యులు ఈ హోమానికి సహాయ సహకారాలు అందజేశారు. హోమం ప్రారంభించే సమయానికి వర్షం కూడా రావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ముత్తుకూరు మండలం జంగాల కండికలో మహాలక్ష్మీదేవి అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి శుక్రవారం కావడంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ముత్తుకూరు మండలం జంగాల కండ్రిక గ్రామంలో వెలసి ఉన్న మహాలక్ష్మీదేవి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ఘనంగా ఊరేగింపును నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవారి సేవలో తరించారు. వెంకటగిరి పట్టణంలోని కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఆఖరి శ్రావణ శుక్రవారం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వెంకటగిరిలోని కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రానుసారంగా నిర్వహించారు వేద పండితులు. భక్తులు భారీగా పాల్గొని ప్రత్యేక పూజలు చేపట్టారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా దేవస్థానం కమిటీ చైర్మన్ గోపాల్ పర్యవేక్షించారు.